దేవునందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించబడినగాక. ఈ ఉదయకాల సమయమున దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, దేవుడు మాట తప్పని దేవుడు అని చెప్పి ఉదయకాలం ఎలాగనేది మనం తెలుసుకుందాం. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే మాట తప్పే దేవుడు కాడు. ఒక్కసారి మన జీవితంలో వాగ్దానం ఇచ్చినా, దర్శనాలు ఇచ్చినా, ఏదో ఒక సమయంలో ఆయన సమయంలో అవి నెరవేర్చబడతాయి, కానీ ఆలస్యం అవుతాయేమో, కానీ దేవుడు ఖచ్చితంగా అది మన జీవితంలో నెరవేరుస్తాడనమాట. ఇక్కడ కీర్తన గ్రంథము 110:4 చూస్తే ఆయన ప్రమాణం చేసినాడు, ఆయన మాట తప్పనివాడు. 132:12 చూస్తే యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. కీర్తన గ్రంథము 146:6 చూస్తే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉన్న సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడనూ మాట తప్పనివాడు. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఆయన చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. పిలుపు విషయంలో, కృపావరం విషయంలో ఆయన పశ్చాత్తాపపడడు. ఒక్కసారి ఆయన వరాలు ఇచ్చినా, ఒక్కసారి ఆయన మనకి ఏమైనా ఆశీర్వాదాలు ఇచ్చినా ఆయన వెనక్కి తీసుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చూస్తే మనుషులను చూస్తే ఆయనకి ఎన్నో మాటలు ఇస్తూ ఉంటాం మనం. ఈ సంవత్సరం అంతా బైబిల్ కంప్లీట్ చేస్తాము, లేదంటే గంటలు గంటలు ప్రార్థన చేస్తాము, ఉపవాసాలు ఉంటామని చెప్పి దేవుడి దగ్గర ఎన్నో మన నిబంధనలు చేసుకుంటాం, కానీ ఎన్నో మార్లు మనం దేవుని వద్ద మాట తప్పి ఉంటాం. సో కానీ దేవుడు ఆ టైప్ స్వభావం కాదనమాట. దేవుడు క్యారెక్టర్ ఏంటంటే ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పే దేవుడు కాడనమాట. ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే 2 Samuel 21:1 చూస్తే అక్కడ ఒక కరువు కలుగుతుంది. 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలుగుతుంది అనమాట. 21:2 చూస్తే సౌలు గిబియోన్లో హతం చేశాను గనక అతనిని బట్టి. అంటే ఎందుకు ఈ కరువు వచ్చిందంటే దావీదు సమయంలో సమృద్ధి కలిగింది, సంతోషం కలిగింది, ఆశీర్వాదము, అంటే ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలు చేసిన విజయం కలిగింది. అంటే దావీదుకి కానీ ఆ రాజ్యానికి కానీ లోటు లేదు. ఇస్రాయేల్ ప్రజలు ఎంతో ఆనందంగా, సంతోషంగా, సమృద్ధిలో జీవించారు. కానీ 3 సంవత్సరాలు కరువు రావడంతో దేవుని యొక్క విచారం చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఒక మాట చెప్తాడు, గిబియోన్లు హతం చేసిన గనక, ఎవరు సౌలు గిబియోన్లకు హతం చేసిన గనక నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్ష కరువుగా కలిగాను. అంటే ఇక్కడ ఎందుకు గిబియోన్లు సౌలు హత్య చేశాడంటే, కానీ గిబియోన్లకి ఇస్రాయేల్ ప్రజలకున్న సంబంధం ఏంటి మనం చూస్తే యెహోషువ గ్రంథము 10:1 చూస్తే గిబియోన్ నివాసులు ఇస్రాయేల్తో సంధి చేసుకున్నారు. యెహోవా పేరట ఒక నిబంధన గిబియోనులతో సంధి చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు. ఏంటంటే వారిని చంపకూడదు అని చెప్పి, మేము మిమ్మల్ని చంపము, మీరు మాకు బానిసలుగా ఉండండి అని చెప్పి యెహోషువ టైంలో ఏంటంటే గిబియోనులతో ఇస్రాయేల్ ప్రజలు నిబంధన చేసుకుంటారు. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తాడంటే 2 Samuel 21:1 గిబియోన్ హతము చేస్తాడు, అతన్ని బట్టి 3 సంవత్సరాలు కరువు కలుగుతుంది అనమాట. అంటే దావీదుకు తెలియదు కానీ ఈ విషయం, దావీదు దేవుని దగ్గర విచారం చేసినప్పుడు దావీదుకు దేవుడు చెప్పాడు అనమాట, ఇలాగా ఇస్రాయేల్ ప్రజలు గిబియోనులు సంధి చేసుకున్నారు. అంటే దేవుడు ఇక్కడ చూడండి ఒక మాట మీద ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో. ఆ గిబియోనులు అన్యులైనా సరే దేవుడు ఎంత నిక్కచ్చిగా, ఎంత మాట తప్పని విధంగా ఆయన పట్ల పక్షం నుండి ఇస్రాయేల్ ప్రజలకు కరువు వచ్చిందంటే, చూడండి ఆయన ప్రజలకు కరువు వచ్చిందంటే అన్యజనులు బట్టి దేవుడు ఒక మాట ఇచ్చాడంటే దాన్ని ఎంత, దాని మీద ఎలా నిలబెడతాడనేది ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన జీవితంలో కూడా చూస్తే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేసి ఉండవచ్చు, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలని చేస్తానని చెప్పి ఉండవచ్చు. అవి ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మనం ఏంటంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయం, ఆయనకి ఇవ్వాల్సిన ప్రేమ, ఆయనకి ఇవ్వాల్సిన కానుకలు అన్నీ ఆయనకి ఎప్పుడైతే మనం ఇస్తామో అవన్నీ సమస్తం సమకూడి దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు, మాట తప్పని వాడు. ఆయన ఒక్కసారి పిలుపు విషయంలో, కృపావరం విషయంలో ఒక్కసారి పిలిచాడంటే ఆయన పశ్చాత్తాపపడే దేవుడు కాడు. మనం ఎన్నోసార్లు ఆయనకు మాట ఇచ్చి తప్పి ఉండవచ్చు. మనం ఇప్పుడు ధైర్యంగా దేవుని వద్దకు వెళ్ళచ్చు. దేవుడు ఖచ్చితంగా ఆయన సమయంలో మనకిచ్చిన వాగ్దానాలు అని నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాడు. ఆయన మాట, ఆయన నరమాతుడు కాదు, మాట తప్పడానికి మనిషి కాదు, మన తల్లిదండ్రులు కాదు, లేదంటే మన బంధువులు కాదు, ఎవరు కాదు. ఎందుకంటే దేవుడు అనేది ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. అంత గొప్ప దేవుడు మనకుండగా మనం భయపడక్కర్లేదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.